हेलो अंडी अंदर की वेलकम टू अवर चैनल अमेरिका पिट्ट कथलु नेनु मी लक्ष्मी मिगिलिपोयिन अन्नं तोटी रागी संगट एला चेयालो इप्पुडु तेलुसुकुंदाम ई वीडियोनी मीर फालो अयिते रुचिकरमैन रागी संगटि इला तयारु चेसुकोवच्चु इला मिगिलिपोयिन अन्नंनी ముద్దలు ముద్దలుగా లేకోకుండా ఇలా పొడి అన్నం లాగా చేసి పెట్టుకోండి ఈ పొడి అన్నంలోకి మునిగేంత వరకు వాటర్ పోసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు salt వేసేసుకొని మూత మూసి పెట్టుకొని క్లోజ్ చేసుకోండి అన్నం అనేది మనకు ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఇది ఎక్కువగా టైం తీసుకోదండి సో మనం 10 నిమిషస్ వరకు ఇలా లిడ్ క్లోజ్ చేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది 10 నిమిషస్ తర్వాత ఇది పొంగు రావడం స్టార్ట్ అవుతుంది సో పైన ఇలా పొంగు ఉన్నదంతా మొత్తం తీసేసుకోండి అప్పుడు నీటిగా ఉంటుందన్నమాట సో ఇలా అంతా ఒకసారి కలయబెట్టుకొని ఒక 5 నిమిషస్ అలా ఉంచుకుందాం ఇలా ఉడుతున్నప్పుడే ఒక స్పూన్ దాకా నెయ్యి వేసేసుకుందాం మన నెయ్యి అంతా ఈ అన్నంలో కలుసుకునేలాగా చూడండి ఇలా మొత్తం కలిపేసుకోండి నేను ఈ రైస్ కి ఒక కప్పు దాకా రాగి పిండి తీసుకుంటున్నాను ఇలా అన్నం అంతా ఉడుతూ ఉన్నప్పుడు నేను ఈ క్వాంటిటీకి ఒక కప్పు దాకా రాగి పిండిని తీసుకున్నాను ఇప్పుడు ఈ రాగి పిండిని కొంచెం కొంచెంగా ఈ పైన వేసేసుకుందాం ఇలా రాగి పిండి అంతా వేసిన తర్వాత బబుల్స్ అనేది బయటికి పైకి ఇలా పొంగుతూ ఉంటది సో ఇలా పొంగేంత వరకు సిమ్ లో పెట్టేసుకొని ఒక 5 నిమిషస్ దాకా మనం అలా వదిలేద్దాం 5 నిమిషస్ తర్వాత ఓపెన్ చేసుకొని ఇప్పుడు రాగి పిండి అనేది మొత్తం ఇలా ఉడికిపోతుంది ఇప్పుడు మనం ఒక గరిటె తీసుకొని మనం ఒక క్లాత్ తో గ్రిప్ పట్టుకొని ఇప్పుడు మొత్తం అంతా రాగి పిండిని ఇలా మిక్స్ చేసుకుందాం సిమ్ లో పెట్టుకోండి ఇలా రాగి పిండిలో ఉండలు లేకోకుండా మంచిగా గంటతో ఇలా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా నీటిగా కలిపేసుకుంటే సరిపోతుంది చూడండి మొత్తం అంతా ఇలా కలుపుకోవాలి సో ఫైనల్ గా రెడీ అయిపోయింది రాగి సంగటి రాగి పిండిని మొత్తం ఈ అన్నంలో కలుపుకునేలా మొత్తం ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాం కదా సో ఇప్పుడు అంతా బాగా కలిసిపోయింది చూడండి మొత్తం అంతా ఇలా ఉంది ఇప్పుడు ముద్ద స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఒక ఇలా రౌండ్ గిన్నెని తీసుకొని దీనికి నెయ్యి అప్లై చేసుకోండి మొత్తం సో ఇలా రౌండ్ గా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఈ రాగి పిండిని ఇందులో వేసేసుకుందాం రాగి ముద్ద అంతా మొత్తం ఇలా బౌల్ నిండా వేసేసుకొని చేతికి వాటర్ తడుపుకొని ఇలా రౌండ్ లాగా షేప్ చేసుకొని చేతికి వాటర్ తీసుకుంటే ఏం కాలదు సో ఇప్పుడు ఇలా ఉంది కదా వేడివేడిగా రాగి సంగటి రెడీ అయిపోయిందండి ఈ రాగి సంగటి ఆరోగ్యానికి ఎంతో మంచిది ముఖ్యంగా డయాబెటిక్ ఉన్న వారికి ఎంతో మేలు చేస్తుంది ఈ వీడియోని మీరు ఫాలో అయితే రాగి సంగటి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అమెరికా పిట్ట కథలు